నమస్కారం అందరికి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు. మరి చూస్తున్నారు కదా, దసరా వచ్చేసింది. అసలు ద్వాదశ రాశుల వారు ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచిగా మీ ఇంట్లో భోగభాగ్యాలు శుభ సంతోషాలు, సో మీరు హ్యాపీగా ఎలా ఉండాలో మీరు అనుకున్నట్లే మీరు ఖచ్చితంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ముందుగా ద్వాదశ రాశుల వారు, అసలు దేవి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ మనకి, అండ్ స్పెషల్లీ దసరా రోజు అసలు ఏ రాశి వారు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, ఎలాంటి పుష్పాలు పెట్టాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి. చాలామంది దసరా రోజు అమ్మవారికి గాజులు, పసుపు, కుంకుమ, చీర అన్నీ సమర్పిస్తూ ఉంటారు. అసలు లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మోస్ట్లీ దసరా అనగానే అందరూ సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్, మోస్ట్లీ మన లేడీస్కి ఇంకా ఎక్కువ సెంటిమెంట్ కాబట్టి అసలు లేడీస్ కూడా ఎలాంటి శారీస్ వేసుకోవాలి, ఏ కలర్ ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలి, దసరా రోజు ఎలాంటి కలర్స్ వేసుకుంటే మంచిగా లైక్ హెల్త్ అండ్ వెల్త్ ప్రాపర్గా ఉంటుందో మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్లీ మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ముందుగా మనం దసరా ఎలా చేసుకోవాలి, యాజ్ ఏ షెడ్యూ ఎలాంటి పుష్పాలు పెట్టుకోవాలి, మన అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలో ఒకసారి వివరించండి. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటి విజయదశమి. విజయదశమి అంటే మనకి దేవితో ముడిపడిందండి. అంటే ఏంటి, దుర్గాదేవి ఆ రోజు మహిషాసురుని వధించిన రోజు. దసరా అనేది ఏంటంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి, ఎందుకంటే పరితలలో ఉన్న రావణ్ణి వధించిన రోజు అని కూడా చెప్పుకుంటాం. ఎవరు వధించారు, రాముల వారు. సో మనం ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట ఇందులో. అంటే నవరాత్రులు అంటే ఏంటంటే 9 రాత్రులు, 10వ రోజు విజయదశమి. ఓకే, ఇది మొత్తం అంతా అమ్మవారికి. దసరా అనేది ఏంటంటే రాముల వారు మళ్ళా వధించి మళ్ళా తిరిగి వచ్చిన రోజు, ఆ రోజు. సో మనం దసరాని విజయదశమిని కలిపాం అన్నమాట. సో మనం అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి అంటే విజయదశమి రోజు మనం పూజలు అనేవి బాగా బలంగా చేసుకుంటారు. సో బలంగా చేసుకోవాలి అంటే ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం వాడే వస్తువుల మీదే ఎక్కువ మనకి ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఎక్కువ మనం అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు చేసుకోవడం, మన చేత్తో వండి పెట్టడం, నలుగురికి పంచిపెట్టడం అనేది చేస్తూ ఉంటారన్నమాట. ఇదేంటంటే పెద్ద పండగగా మనకి ఈ 10 రోజులు నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేసుకుంటారు. అలాగే 10వ రోజు అమ్మవారిని విగ్రహాన్ని కదిపి తీసుకెళ్లి మళ్ళా ఏంటంటే నీళ్లలో కలపడం, నిమజ్జనం చేయడం అనేది ఆన్మాయితీగా వస్తూ ఉంది. అంటే ఏదైనా సరే మనకి శక్తి రూపమే అన్నమాట. సో శక్తిని మళ్ళా ఏంటంటే మట్టిని మట్టిలో కలిపినట్టు మట్టిలో తీసుకెళ్లి కలుపుతాం, దాన్ని విజయదశమి అంటాం. దసరా అనేది ఏంటంటే మనకి ఢిల్లీలో కూడా చూస్తూ ఉంటాం కదా, పెద్ద గ్రౌండ్స్ లో పెట్టేసేసి ఒక పెద్ద అదే కార్నివల్ లాగా చేసి అక్కడ రావణాసురుని, 10 తలలు ఉన్న రావణాసురుని వధించినట్టు యారో మార్కేస్తారు. మన సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం దాన్ని. అంటే ఏంటి, మనకి బ్యాడ్ ని అంతం చేసి కొత్తది పాజిటివిటీ మనం పెంచుకోవాలి అని చెప్పడానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ రోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమం మొదలెట్టాలన్నా సరే ఆ రోజు మనం విజయదశమి రోజు ముహూర్తం అనేది చూడం, అందరికీ సమంగా ఉంటుంది. అందరికి ఏ కార్యక్రమం మనం స్టార్ట్ చేసినా విజయం సాధిస్తాము అని చెప్పడానికి అన్నమాట. ఇదంతా ఏంటి, అమ్మవారి స్టోరీ మనం వినాలి అంటే మనం నవదుర్గల గురించి కూడా మాట్లాడుకోవాలి, అది వేరే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. కానీ ఏంటంటే దుర్గాదేవి పుట్టింది కూడా, అంటే ఎందుకు పుట్టారు అంటే ఆడదంటే అబల, ఏమి చేయలేరు, అంటే ఎవరిని ఎవరితోనూ ఫైట్ చేయలేము, ఫైట్ చేసి విన్ చేయలేము. అంటే ఏంటి, ఒక అబల విన్ అయిన రోజు అని మనకి పురాతనంగా మనకి వస్తున్న ఒక పద్ధతి. అంటే ఏంటంటే ఎప్పుడైనా మొగాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. కనుక శక్తి ఏదేంట్లో ఉందంటే ఒక ఆడ రూపంలో కూడా శక్తి ఉంది అని చూపించడానికి, అంటే లోకానికి అందరికీ తెలియడానికి మనకి దుర్గాదేవి సప్తశతి కానీ దుర్గాపురం దేవి పురాణం కానీ మార్కండ పురాణంలో కానీ ఇవన్నీ చెప్పుకొచ్చారనమాట. దేవి కన్నా అంటే ఏంటంటే దుర్గాదేవి కన్నా శక్తివంతం, అంటే ఇంకా శక్తులు ఉన్నాయి మనకి కానీ ఉన్నతమైన శక్తి అన్నమాట. అంత బలమైన రాక్షసుణ్ణి చంపి, అంటే ఆయన రూపం మార్చుకుని వచ్చినా కూడా ఆయన చంపిన ఒక
తరుణం అంటే ఏంటంటే ఒక ఎపిసోడ్ అన్నమాట అది. సో ద్వాదశ రాశుల వాళ్ళు తప్పక ఆ రోజు రెడ్ కలర్ ఎక్కువ వాడుకుంటే చాలా బాగుంటుంది. అలాగే పసుపు కుంకుమలతో మనం పూజ చేసుకుని అండ్ ఆల్సో అమ్మవారికి ఏంటంటే ఎర్ర గాజులు, ఎర్రదైనా సరే ఆరెంజ్ కలర్ గాజులు సమర్పించుకుని చక్కగా ఏంటంటే భోజ భక్షాలు అంటూ ఉంటాము. అది కూడా ఏంటంటే ఎక్కువ మనం పరమానం చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మన నార్త్ ఇండియా చూసామంటే ఎక్కువ కీర్ చేస్తూ ఉంటారు, అంటే అన్నంతో కీర్ చేస్తారు. కీర్ అంటే ఏంటి, పాయసమే, అన్నంతో చేస్తారు. ఎక్కువ అన్న పాయసం ఇష్టం దేవికి అని చెప్తూ ఉంటాం. అందులో బాగా జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూడవలసింది ఏంటంటే ఈ నవరాత్రుల్లో మనం స్వీట్స్ చేసుకుంటాం, అలాగే ఏమంటే హాట్స్ కూడా చేసుకుంటాం, వేపుళ్ళు కూడా చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి రెండు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేచర్లో ఏమేమి అప్పుడు వస్తుందో అవి మనం ఆహారం కింద తీసుకోవడం, అండ్ ఆహారం అంటే ఏంటి, ప్రసాదం కింద తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మనం చూసాము అంటే మేషరాశి వాళ్ళు ఎక్కువ రెడ్ కలర్ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనకి వృషభ రాశి వాళ్ళు ఎక్కువ వైట్ అండ్ పింక్ కలర్ వాడడం అనేది మంచిది. అలాగే దేవికి కట్టించినప్పుడు ఎప్పుడైనా సరే మన కాంబినేషన్ మనం చెప్పుకుంటూ ఉంటాం, దేవికి సమర్పించి దుర్గాదేవికి మనం కట్టుకోవడం అనేది కూడా ఆన్మైతి కింద వస్తూ ఉంది. అలాగే మనం మిథున రాశి వారికి వెళ్ళామంటే గ్రీన్ కలర్ చేయొచ్చు, గ్రీన్, రెడ్, అలాగే గోల్డ్ ఇలాంటివన్నీ వాడచ్చు అన్నమాట. అలాగే మనం కర్కాటక రాశి వాళ్ళకి వస్తే వైట్ కలర్ ఎక్కువ చెప్తూ ఉంటాయి, వైట్ అండ్ సిల్వర్ చెప్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనం సింహ రాశికి వస్తే కనుక ఎక్కువ ఆరెంజే అన్నమాట, ఆరెంజ్ అండ్ గోల్డ్. గోల్డ్ అనేది ఎందుకంటే సన్ అధిపతి కనుక గోల్డ్ గోల్డ్ అనేది ఎక్కువ వాడడం అనేది చాలా మంచిది. అలాగే మనం కన్యారాశి వాళ్ళకి వస్తే కనుక ఎక్కువ బ్రౌన్స్ అండ్ గ్రీన్స్ వాడడం అనేది మంచిది. దాంతోపాటు మనమేమో గోల్డ్ కానీ సిల్వర్, ఈ కాలంలో కాపర్ కూడా వాడుతున్నారు, సారీసే కదా చాలా బాగుంటున్నాయి కూడా, మంచి ప్రింట్స్ అంటే నేచర్కి దగ్గరగా ఉన్న ప్రింట్స్, అలాగే లీఫ్ ప్రింట్స్ కానీ ఫ్లవర్ ప్రింట్స్ కానీ ఇలాంటివన్నీ వాడుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట. అది దేవికి సమర్పించి మనం కూడా కట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఆ రోజు ఏంటంటే డాంటియా నైట్ అని కూడా వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. అన్ని ఆరెంజెస్, రెడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్లోస్ ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, పింక్లు కూడా ఉంటాయి. సో మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది పింకే అన్నమాట. తులారాశి వాళ్ళు ఎక్కువ పింక్ కలర్, రోజ్ పింక్ కానీ డార్క్ పింక్ కానీ, అలాగే గోల్డ్ దానికి చేకూరిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే మనకి వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఎక్కువ రెడ్, బ్రైట్ రెడ్, బ్లడ్ రెడ్ అంటాం కదా అలాగా, అండ్ మెరూనిష్ రెడ్ వాడుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ వచ్చేది అంటే ధనుర్రాశి, ధనుర్రాశి వాళ్ళు ఎక్కువ ఎల్లో షేడ్స్, బ్రైట్ ఎల్లో, సన్ ఎల్లో, లెమన్ ఎల్లో, ఏ షేడ్స్ అయినా విత్ గోల్డ్ గోల్డ్ లేకపోతే సిల్వర్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. మనం ఏమో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మకర రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఎక్కువ బ్లూస్, బ్లూస్ వాడితే చాలా, రాయల్ బ్లూ మనకి ఉంది ఒక బ్రహ్మచారిణి, మనమేమో శైలపుత్రి ఇవన్నీ చెప్పుకోవాలి ఇప్పుడు అన్ని. దాంట్లో ఒక దేవికి ఏంటంటే చాలా ప్రీతి కూడా రాయల్ బ్లూ అనేది, సో అది వాడితే చాలా బాగుంటుంది వాళ్ళు. అలాగే నెక్స్ట్ వచ్చేది మనకి కుంభరాశి, కుంభరాశి వాళ్ళు తప్పక వైలెట్, ఎక్స్ట్రీమ్ కలర్ కదా వైలెట్, అలాగే బ్లాక్ వాడితే చాలా మంచిది. కానీ మనకి ఫెస్టివల్ కనుక ఎక్కువ బ్లాక్ వాడరు, సో బ్రౌనిష్ షేడ్ కానీ లేకపోతే డార్క్ పర్పుల్ షేడ్స్ వాడుకుంటే చాలా మంచిది అన్నమాట. నెక్స్ట్ మనకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి ఎక్కువ గోల్డ్ అండ్ ఆల్సో ఎల్లోయిష్ షేడ్స్ అండ్ లైట్ బ్రౌనిష్ షేడ్స్ వాడుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి. ఈ కలర్స్ అన్ని వాళ్ళు ఏంటంటే మనకి ఒక చీర రూపమైన లేకపోతే మనం ధరించే బట్టల మీద అయినా, అంటే ఏ ప్రింట్ కూడా ఉండొచ్చు కదా ఈ కాలంలో, సో లైట్ నుంచి డార్క్ షేడ్ వరకు వాడుకుంటే చాలా మంచిది. అలాగే ఇదే కలర్తో పుష్పాలతో పూజ చేసినా కూడా ఈ రాశి వాళ్ళు చాలా మంచిది అన్నమాట. బట్ బేసిక్గా ఏంటంటే దుర్గాదేవికి ఎప్పటికైనా మనం చెప్పేది రెడ్ కలర్తో పూజ చేస్తే, రెడ్ కలర్ పువ్వులతో, ఎస్పెషలీ లోటసెస్,
లోటస్ తో అంటే తామర పూలు అంటాం మనం, కలువ పూలు కూడా మనం చెప్పుకోవచ్చు, కానీ అంత డార్క్ రాదు. సో యూజువల్ గా పింక్ షేడ్స్ లో వస్తాయి, డార్క్ రెడ్ షేడ్స్ లో వస్తాయి. సో అవన్నీ పెట్టి 108 పూలతోటి పూజ చేసుకుంటే చాలా. ఈ కాలంలో ఇంకో ఆన్మ అయితే ఏంటంటే సిల్వర్ లో చేసింది, సిల్వర్ కి కలర్ వేసి ఆ పూలతో కూడా పూజ చేయడం అనేది. కొంతమంది ఏంటి తర్వాత ఉంటే తప్పక గోల్డ్ తోటి, గోల్డ్ పూలతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిది అన్నమాట. జనరల్ గా మనం ఎప్పటికైనా ప్రసాదాలు చెప్పుకోవాలి అంటే మనం వాడేది ఏంటి, నెయ్యి వాడతాం, షుగర్ వాడతాము, ఇంకా ఏంటంటే బియ్యం, ఎందుకంటే మనం బేసిక్ గా రైస్ ఈటర్స్ ఇండియా మొత్తం. సో ఇవన్నీ ఇవి వాడుకునే ఎక్కువ పాలు, ఎక్కువ పాలు తోటి చేసేది. ఇంకోటి ఏంటంటే మనం పెసరపప్పుతో హల్వా అలా అవన్నీ చేసి అందరికి పంచి పెడతారు, వాళ్ళు తింటారు. అలాగే బెల్లం. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ హనీ, అంటే హనీ ఏంటంటే తేనె, తేనె కూడా చాలా ఇష్టం అన్నమాట దేవుడికి. సో హనీతో కూడా చేసి వాడుకోవచ్చు. అలాగే బాజ్రాక హల్వా అవన్నీ చేస్తూ ఉంటారు, మాల్పువా ఇవన్నీ చేస్తుంటారు. అవి వింటుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పుకోవాలి, అది కొబ్బరికాయ, కొబ్బరి రసగోర కానీ, కజ్జికాయలు కానీ, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. స్ప్రౌట్స్ కూడా ఎక్కువ చేస్తారు, మూంగ్ దాల్ స్ప్రౌట్స్. ఈ స్ప్రౌట్స్ అన్ని చేసుకోవడం కూడా బాగా ఆన్మైతుంది. అలాగే ఏంటంటే కట్టుక హల్వా అని ఉండి కుట్టుక అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అండ్ దాంతో రొట్టెలు కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ చేసుకుని కూడా మనం పంచిపెట్టుకోవచ్చు. అలాగే దేవికి నైవేద్యం కూడా పెట్టచ్చు అన్నమాట. సో ఏ రాశి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు నేను నవదుర్గల గురించి చెప్తా. ఇప్పుడు మనకి విజయదశమి ఎప్పుడు, అక్టోబర్ 12 అయింది, మనకి అక్టోబర్ 3 నుంచి మనకేమో నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి. సో నవదుర్గలు అంటే వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నవదుర్గలు వెనక అట్లా స్టోరీస్ ఉన్నాయి, అది కూడా మనకి ఏంటంటే ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంది అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ప్రథమం ఫస్ట్ ఏంటంటే శైలపుత్రి, సెకండ్ ఏమో బ్రహ్మచారి 2వ రోజు, 3వ రోజు చంద్రగంట, 4వ రోజు కుష్మాండ, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయని. కాత్యాయని అంటేనే దుర్గాదేవి అవతారం అన్నమాట. 7th అంటే 7వ రోజు ఏమో కాళరాత్రి, 7th నైట్ అన్నమాట. ఈ అవతారాలు అలాగే ఏంటంటే ఆ దేవిని అలంకరించడం కూడా జరుగుతుంది. 8వ రోజు ఏమో మహాగౌరి, 9వ రోజు ఏంటంటే సిద్ధదాత్రి. సో ఇవి నవదుర్గలు అన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం గురించి మనం మాట్లాడుకోవాలి. 10వ రోజు ఏంటంటే దుర్గాదేవి దశమి అని చెప్పి పెద్ద పెద్ద పందెలు వేసి పెద్ద సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాగే ఏంటంటే లేడీస్ అందరూ ఆడుతూ పాడుతూ కొత్త డ్రెస్సెస్ వేసుకుని ఆడుతూ పాడుతూ కోలాహలంగా కలర్ఫుల్ గా జరుపుకోవడం అనేది చూస్తున్నాం. అలాగే డాండియా అనేది కూడా నవరాత్రుల్లో ఆడతారు, దానికి కాంపిటీషన్ కూడా ఉంటూ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో అది ప్రసిద్ధి పొందింది కూడాను. ఇప్పుడు సౌత్ ఇండియాలోనూ అలాగే ఉంది, నార్త్ ఇండియాలోనూ అలాగే ఉంది. సో అక్రాస్ ఇండియా మనం సెలబ్రేషన్ చేసుకోవడం అనేది చూస్తూనే ఉన్నాము. దాంట్లో మనం పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మనం నలుగురిని కలిసినట్టు ఉంటాం, అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ డెవలప్ అవుతాయి. అలాగే ఒక భక్తి మనకి అనేది వస్తూ ఉంటుంది, అంటే దేవిని కొలవడం అనేది ఎందుకు కొలుస్తాం, మనకి మనకు కావాల్సిన గోల్స్, మనకి లైఫ్ లో ఎన్నో గోల్స్ ఉంటాయి, మనకి డిజైర్స్ ఉంటాయి, అంటే ఏంటి ఇది నాకు కావాలి అనుకోవడం, ఇవన్నీ కావాలి అని మళ్ళా ఒకసారి కొలవడం, దేవిని కొలవడం అనేది ఈ నవరాత్రుల్లో మనం చూస్తూ ఉంటాము. తప్పక దేవి బ్లెస్సింగ్స్ ఉంటే అన్ని ఉన్నట్టే మనకి. అండ్ ఆల్సో ఈ నవరాత్రుల్లో అన్ని రాసుల వాళ్ళకి దేవి బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ముగించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఫస్ట్ దుర్గా గురించి మాట్లాడుకుందాం. మేడం మరి ఈ నవరాత్రి రేస్ లో 2వ రూపం గురించి ఒకసారి వివరించండి. తప్పక. 2వ రూపం ఏంటంటే బ్రహ్మచారిణి రూపం. మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, పార్వతీదేవి ఏమో శివుణ్ణి పొందడానికి ఈ రూపాలన్నీ ఎత్తింది అని
మాట్లాడుకున్నాం. బ్రహ్మచారిణి రూపం ఏంటంటే శైలపుత్రి ఫస్ట్ రూపం, తర్వాత రెండో రూపం అన్నమాట. ఎందుకు బ్రహ్మచారిణి అనేది మనం మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే మనం శివుణ్ణి పొందాలి అంటే ఏంటంటే శివుణ్ణి హస్బెండ్ గా పొందాలి అనేది పార్వతీదేవి కోరిక. శైలపుత్రియే పార్వతీదేవి, హిమవంతుడికి పుట్టారు ఆవిడ. సో ఆవిడకి నచ్చిన ఫాదర్ కి తెచ్చుకుందామని. సో బ్రహ్మచారిణి అనేప్పటికీ ఏమొస్తుందంటే, నేను ప్రీవియస్ గా వీడియోలో కూడా చెప్పున్నాను, నారద మహాముని ఏమో వచ్చి ఈ జన్మలో కూడా నీకు శివుడు అంటే లార్డ్ శివ అంటే శివ భగవానుడు నీకేమో హస్బెండ్ కింద వస్తారు అని చెప్పారనమాట. చెప్పి వాడికి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఈజీ అయిన ఒక కార్యక్రమం కాదు, అది ఎన్నో అంటే ఏంటి బాగా బలం ఉన్నవాళ్ళు అంటే మనోబలం ఉన్నవాళ్ళు గట్టిగా కోరుకున్న వాళ్ళకే ఇదంతా సాధ్యం అవుతుంది. అందుకోసం అని ఏంటంటే ఎలా చేయాలి అనేది ఏంటంటే మెడిటేషన్ చేయడం. బ్రహ్మచారిణి అంటే అంతే కదా, అంటే బ్రహ్మచర్యం తీసుకోవడం ఫస్ట్ అంటే ఏంటి అన్ని భోజనం వదిలేయడం, అలాగే మెడిటేషన్ లాంగ్ మెడిటేషన్స్ చేయడం, ధ్యానం కంటిన్యూస్ గా. సో ఎన్నో ఏళ్ళు సంవత్సరాలు కూర్చుని బాగా ధ్యానం చేసి చేసిన తర్వాత ఈవిడకి అపర్ణ అనే పేరు కూడా వచ్చింది. అంటే ఏంటి ఉత్తి ఫ్రూట్స్ లీవ్స్ అవన్నీ కూడా తిని కొద్ది రోజులు ఉండి అవి కూడా తినకుండా ఉత్తి గాలి పీల్చుకోకుండా ఉండి అంత ఆ గోల్ కోసం అని అంత కష్టపడితే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అంటే ఒక కాన్సన్ట్రేషన్ తోటి ఒక దీక్షతోటి మనం ఏ పని చేసినా కూడా అది సాధ్యం అని చెప్పడానికి అనమాట బ్రహ్మచారిణి రూపం. అలాగే ఏంటంటే ఈవిడ చేతిలో కమండలం ఉంటుంది అనమాట, నీళ్లు కమండలం అవన్నీ ఉంటూ ఉంటాయి. సో ఈవిడ ఏమిస్తారు, ఈ దేవి ఈ రూపంలో మనకి ఏం ప్రసాదిస్తారు, ఎందుకంటే అందరికీ కావాల్సింది, మనకేమొస్తుందనే చూస్తూ ఉంటారు. సో తప్పక హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్, అంటే హెల్త్ చెడిపోకుండాను హెల్త్ కాపాడుతూ వస్తారనమాట. అలాగే ఏంటంటే ఈవిడికి లాంజివిటీ అంటే ఏంటంటే ఎక్కువ రోజులు బ్రతికేటట్టు అంటే శ్వాస ఎక్కువ రోజులు తీసుకునేటట్టు అవన్నీ ఇస్తారనమాట. అవన్నీ ఏంటంటే వరం కింద ఇస్తారు. తప్పక రెండో రోజు నవరాత్రుల్లో బ్రహ్మచారిణి రూపం కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసాము అంటే కలర్స్ విషయానికి వస్తే కనుక ఎక్కువ రెడ్ చెప్తూ ఉంటాం బ్రహ్మచారిణి రూపానికి. ఆవిడ వేసుకున్న దుస్తులు మనకి వైట్ కలర్, మనకి బ్రహ్మచారిణి రూపంలో ఆరెంజ్ అలాంటివే ఉంటాయి. సో రెడ్ అనేది ఎక్కువ చెప్పున్నారు. అలాగే ఏంటంటే షుగర్తో ఏ భక్ష్యాలు చేసి పెట్టడం, నైవేద్యం పెట్టడం ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఈ కలర్ రెడ్ కలర్ మనం ఏంటంటే ఆ రోజు రెండో రోజు నవరాత్రి రెండో రోజు మనం కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ కలర్లో మనం చూసామంటే చాలా మంది బెంగాలీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ఎందుకంటే దుర్గా వర్షిప్ అంతా అక్కడ ఎక్కువ, కాళీ వర్షిప్ అవన్నీ ఎక్కువ అటు నార్త్ ఇండియాలో ఉంటాయి. ఎక్కువ వాళ్ళు రెడ్డే వాడతారు, ఎక్కువ రెడ్డే ఉంటుంది, రెడ్ లేకపోతే రెడ్ షేడ్స్ లో ఎక్కువ రెడ్ షేడ్స్, డార్క్ పింక్, డార్క్ పింక్, అలాగే డార్క్ ఎల్లో ఆరెంజ్ ఇవే వాడుతూ ఉంటారు, విత్ గోల్డ్ వాడుతూ ఉంటారు, ఖచ్చితంగా గోల్డ్ ఉంటది. సో ఇవన్నీ బాగుంటుంది కూడాను. ఎప్పటికైనా మనం ఏంటంటే రెడ్ అనేది ఏంటంటే మనకి తొందరగా పనవడానికి, అలాగే ఏంటంటే అగ్రెసివ్నెస్ కి ఒక దీక్ష అంటే ఏంటి, ఒక దీని మీద నిమిత్తం అయితే ఒక గోల్ మీద మన నిమిత్తమై చేయడానికి మనకి ఎప్పటికైనా బలం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే బ్రహ్మచారిణి రూపం, పార్వతీదేవి బ్రహ్మచారిణి రూపంలో మనకి ప్రసాదిస్తారనమాట. తప్పక ఎర్ర పువ్వులతోటి లోటసెస్తో, కలువ పువ్వులతోటి అంటే లైట్ పింకిష్ షేడ్ పువ్వులతోటి, లేకపోతే హైబిస్కస్ పువ్వులతోటి, రోజెస్ తో కూడా మనం రెడ్ రోజెస్ తో పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనం ఏంటంటే మన ప్రసాదాల గురించి కూడా మాట్లాడుతాం. షుగర్ తో ఏదైనా ఏ ప్రసాదం అయినా మనం తీపి ఎక్కువ పెడతాం. అలాగే మన నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఏంటంటే రబ్రీ చేస్తూ ఉంటారు, అలాగే యాపిల్ రబ్రీ అనేది చాలా ఫేమస్ అన్నమాట. అలాగే సాబుదానా వడలు
సాబుదానా కూడా ఈ రోజు పెట్టొచ్చు అన్నమాట సాబుదానా కిచ్డి ఇవన్నీ చేసి పెట్టొచ్చు షుగర్ తో అన్ని మనకి కేసరి కూడా చేస్తూ ఉంటాం రైట్ సైడ్ సో అంటే ఎర్ర కలర్ సాఫ్రాన్ కలర్ వేసి మనం చేస్తూ ఉంటాం దాంట్లో ఎక్కువ కిస్మిసెస్ జీడిపప్పు నెయ్యి బాగా వేసి చేసుకుని ప్రసాదం కింద పెట్టడం అనేది చాలా మంచిది ఈ రోజు అన్నమాట అలాగే ఏంటంటే ఎప్పటికైనా మనం మాట్లాడుకునేది పూజ ఏమో రెండు విధాలుగా చేస్తారు పొద్దున్న ఏంటంటే మనకి భోజనానికి ముందు అంటే బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోకుండా దీక్షగా చేస్తూ ఉంటారు అలాగే ఏంటంటే ఈ నవరాత్రుల్లో మనం విరమించుకోరు అంటే పదో రోజు విరమించుకుంటారు పలహారం తీసుకుంటారు అంటే కుక్ చేసింది ఎక్కువ తీసుకోరు ఈ ప్రసాదాలు కూడా ఈవినింగ్ తింటూ ఉంటారు రెండు విధాలుగా అంటే ఎందుకు రెండు విధాలుగా అన్నానంటే పొద్దున్న పూజ చేస్తారు అలాగే సాయంత్రం ఈవినింగ్ సంధ్య సమయంలో కూడా పూజ చేసుకోవచ్చు దేవికి సో రెండు పూజ చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే భోజనంకి ముందు అందుకే అన్నాను నేను భోజనానికి ముందు అంటే ఈ రోజు భోజనం చేయకుండా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు సో అందుకోసమని ఇది మనం మళ్ళీ ఇప్పుడు రాసుల గురించి మాట్లాడుకుందాం ఏ రాశుల వాళ్ళు బ్రహ్మచారిణికి కొలిస్తే చాలా బాగుంటుంది వాళ్ళకి అంటే తప్పక మేషరాశి వాళ్ళు అలాగే వృశ్చిక రాశి వాళ్ళు అలాగే ఏంటంటే మనకి మిథున రాశి వాళ్ళు అలాగే కన్యా రాశి వాళ్ళు వీళ్ళందరూ బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవిని కొలిస్తే అలాగే నిష్ఠగా కొల్చుకుని బాగా గట్టిగా నా ఈ గోల్ సాధించాలి అని పట్టుదలతోటి కొలుస్తే నిష్ఠగాను పూజలు చేసుకున్నా కూడా తప్పక వీళ్ళ గోల్స్ అనేవి నెరవేరుతాయి అన్నమాట సో పువ్వులు కూడా మనం మాట్లాడుకున్నాం కలర్స్ మాట్లాడుతాం అంటే ఏంటంటే మనం ఆ కలర్స్ మనం వేసుకుని మనం ఆనందంగా ఉండి అలాగే ఏంటంటే ముత్తైదుని మనం పిలుచుకునే వాళ్ళకి వాయనం ఇవ్వడం కూడా ఆన్మాయితీ కింద వస్తూ ఉందన్నమాట బ్రహ్మచారిణి రూపం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు తప్పక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు అలాగే ఏంటంటే ఎవరైనా నిత్యం హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని సంప్రదించేవాళ్ళు తప్పక బ్రహ్మచారిణి రూపాన్ని కొల్చుకుంటే కనుక చాలా బాగుంటుంది వాళ్ళకి కొంచెం ఊరట అనేది కలుగుతుంది అన్నమాట తప్పక మేషరాశి వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది మరి చూశారు కదా మరి ఈ నవరాత్రి 9 రోజులు అసలు ఏ రోజు ఏ దేవత ఎలా పుట్టింది ఎక్కడి నుంచి పుట్టారు అండ్ వాళ్ళకి ఎలాంటి వస్త్రాలు సమర్పించాలి మనం ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి ఏమేమి నైవేద్యం పెట్టాలి ఎలాంటి పుష్పాలతో అలంకరించుకోవాలి మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఖచ్చితంగా మరొకసారి మీకు మీ ఫ్యామిలీకి దసరా శుభాకాంక్షలు మరొక నిన్నతో కలుద్దాం అంతవరకు సెలవు